పిండి ఏ రూపంలో ఉన్నా రుచి ఒకేలా ఉంటుంది. తీపి వంటలు ఆకారంతో సంబంధం లేకుండా రుచి ఒకే విధంగా ఉంటుంది. అలాగే మనుషులు ఎన్ని రూపాలు తీసుకున్నా మానవ స్వభావం ఒక్కటే. దీని వివరణ ఏమనగా, ఒకప్పుడు ఇంట్లో ఎక్కువగా మిఠాయిలు తయారు చేసే కాలంలో పిల్లలు చూసేందుకు అమ్మ దగ్గరికి వచ్చేవారు. వారు కూడా చేయాలని కోరుకునేవారు. అమ్మవారికి కొంత పిండిని ఇస్తే వారు వింత ఆకారాలు చేసేవారు. తల్లి కూడా కొన్నిసార్లు జంతువులు మొదలైన వాటి యొక్క ఆసక్తికరమైన ఆకారాలు చేస్తుంది. ఆకారంతో సంబంధం లేకుండా వండిన తర్వాత అన్నిటి తీపి రుచి ఒకే విధంగా ఉంటుంది. అదేవిధంగా మానవుడు ఏ దేశంలో జన్మించాడో, స్త్రీయా పురుషుడా, ఎలా కనిపిస్తాడు మొదలైన వాటితో సంబంధం లేకుండా అందరిలోనూ మానవత్వం ఒక్కటి. వ్యత్యాసాలు మనచే సృష్టించబడతాయి మరియు తప్పుడు విభేదాలను అధిగమించినప్పుడు ఒకరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.